ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి నీళ్లు రావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మొదటి అంతస్తులున్న జగన్ ఛాంబర్లోకి నీళ్లు రావడం, అదే సమయంలో రెండో అంతస్తులు ఎలాంటి లీకు లేకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే విపక్ష నేత గదిలో లీకు పైన అక్కడి సిబ్బంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కొత్తగా కట్టిన అసెంబ్లీ భవనంలో లీకు కావడం పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎల్ఎన్టీ పాలంజీ లాంటి ప్రముఖ సంస్థలు నిర్మించిన అసెంబ్లీ నిర్మాణం ఇంత నాసిరకంగా ఉందా అన్న డౌట్లు పలువురు వ్యక్తం చేశారు. అదే సమయంలో అంత భారీగా నీళ్లు ఎలా కారుతాయి, లీక్ అంటే అంతా ఉండాలి కానీ జగన్ ఛాంబర్లు ఉండటం ఏమిటంటూ పలువురు తమకున్న సందేహాలను వినిపించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నీటి లీక్ వీడియోపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసలు ఇది ఎలా సాధ్యమన్న విషయాన్ని తేల్చాలంటూ సిఐడికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో నిర్మాణ సంస్థ ప్రతినిధులు సిఆర్టీఏ అధికారులతో కలిసి సిఐడి ఎస్పీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నలుగురు డిఎస్పీలు నలుగురు సిఐలతో పాటు పలువురు రంగాల్లోకి దిగారు. లీకేజీపై లోతుగా దర్యాప్తు నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అసెంబ్లీ భవనంలో ఏసీ వైర్లు కేబుల్స్ వెళ్లేందుకు గోడల నుంచి పీవీసీ పైపులు ఏర్పాటు చేశారు. అయితే జగన్ పియర్ రూమ్ పైన పీవీసీ పైపు ను ఎవరో కట్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. భారీ వర్షానికి స్లబ్ మీదుగా నీరు చేరటం, కట్ చేసిన పైప్ నుంచి నీరు లీక్ అయిన విషయాన్ని మీడియాను తీసుకువెళ్లి మరీ వివరించారు. పైప్ ను కట్ చేయడం వెనుక కుట్ర కోణం ఉందన్న వదనలు వినిపించాయి. మొదటి అంతస్తులకు నీరు లీక్ కాకుండా జగన్ ఛాంబర్లోకి నీరు రావటం వెనుక కుట్రకోణం ఉందన్న నిర్ధారణకు సిఐడి అధికారులు వచ్చారు. తాజా పరిమాణాల నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వచ్చిన స్పీకర్ కొడాలి శివప్రసాద్ సైతం పైప్ కట్ చేసి ఉండడాన్ని చూసి విస్తరిపోయారు. ఎవరు కట్ చేసి ఉంటారని విషయాలని తేల్చాలంటూ కోసం సిఐడి విచారణకు తాను ఆదేశించినట్లుగా ప్రకటించారు. అదే సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా ఫారెన్సిక్ నిపుణులకు పరీక్షకు పంపి తప్పు చేసిన వారిని గుర్తిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎవరో కావాలని పైప్ కట్ చేసినట్లుగా గుర్తించామని, అలా కట్ చేయడం వల్లే ప్రతిపక్ష నేత గదిలోకి నీళ్లు వచ్చిన విషయాన్ని గుర్తించామన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా ఏసీ పైపు ఏ రూమ్ లో కట్ అవుతుందన్న ప్రశ్నకు స్పీకర్ కొడాలి స్పందించారు. ఎవరి ప్రమేయం లేకుండా ఏసీ పైపు ఏ రూమ్ లో కట్ అవుతుందని ప్రశ్నలు స్పీకర్ కొడాలి స్పందించారు. దీనికి బాధ్యత ఎవరన్నది సిఐడి విచారణలో తేలనుంది.